बिल्कुल। सो ఇంతవరకు కూడా మనము ప్రథమ మహారాజు ప్రజలకి ఉపదేశాలు వింటూ ఉన్నామండి. సో ప్రజలకి ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశంలో ఏ విధంగా ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కర్మల్ని చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. భక్తి యోగంలో ఉండమని ఉపదేశిస్తున్నారు, భక్తులుగా మారమంటున్నారు, భక్తుల సాంగత్యంలో ఉండమంటున్నారు, వైష్ణవులకి సేవ చేయండి అని చెప్పారు, వైష్ణవులకి అపరాధం జరగకుండా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఒకవేళ భక్తిలో మీరు పురోగమించాలి, భగవంతుడితోటి ప్రసన్నమవ్వాలి మీ యొక్క భక్తితోటి అని అంటే ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు ప్రథమ మహారాజు వాళ్ళ యొక్క ప్రజలకి. సో అందులో భాగంగానే వైష్ణవులకి యొక్క గొప్పతనాన్ని, వైష్ణవుల యొక్క ఉన్నతత్వాన్ని, వైష్ణవులకి మనం అపరాధం చేయకుండా ఉండడం వల్ల మనం భక్తిలో పురోగమిస్తాము, ఎంత నువ్వు భక్తి చేసినా కానీ ఒకవేళ వైష్ణవుల దృష్ట్యా కనుక అపరాధం జరిగి ఉంటే నువ్వు భక్తిలో పతనం చెందినటువంటి వాడివి అవుతావు, పురోగమించలేవు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇంకా వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటువంటి చూద్దామండి. ఇప్పుడు మనము ఎన్ని శ్లోకాలు చదివామండి? 39 కంప్లీట్ చేసుకున్నామా? 40ఆ? ఓకే, 40 ప్రభుజీ, 40. సో 41వది ఈ రోజు నుంచి చూద్దామండి. అశ్నాత్యనంత కలుతత్వ కో విధై శ్రద్ధా హుతం యన్ముఖ ఇజ్జనామభిహి. హుతాశనే పారమహంస్య పర్యగుః. రాధారాణి మాతాజీ, మీరు నేను చదవలేదు కదా ఈ రోజు చదువు. హరే కృష్ణ ప్రభు. అనంతుడకు భగవానుడు నానా విధ దేవతల పేరున చేయబడేది యజ్ఞముల ద్వారా భుజించినప్పటికీ సాధువులు మరియు భక్తుల నోటి ద్వారా అర్పణలను గ్రహించుటలో పొందినంత తృప్తిని అగ్ని ద్వారా భుజించుటలో పొందడు. ఏలయనగా అప్పుడు అతడు భక్తుల సాంగత్యమును విడవలసిన అవసరం ఉండదు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి. సో ఏం చెప్తున్నారు అంటే ప్రథమ మహారాజు వాళ్ళ యొక్క ప్రజలకు చెప్తున్నటువంటి విషయంలో వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని ఇంకా ఇంకా తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే నువ్వు ఒకవేళ యజ్ఞంలో ఏదైనా అగ్నిగుండంలో అర్పించామనుకోండి ఏమవుతుంది, అది యాక్చువల్గా అయితే యజ్ఞం దేవతలకు ఉద్దేశించి చేస్తాం. సో యజ్ఞం దేవతలకు ఉపయోగించి చేసినప్పుడు ఆ యజ్ఞంలో మనం అర్పించినటువంటి హవిష్యులు ఏవైతే ఉంటాయో అవి భగవంతుడు స్వీకరిస్తారు. ఎందుకంటే అగ్ని ద్వారా ఇవ్వబడినటువంటి ఆహుతులు ఏమైతే ఉంటాయో అవి భగవంతుడి నోట్లోకి వెళ్తాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అయితే అగ్నిలో అర్పించబడినటువంటి ఆహుతులు ఏవైతే ఉంటాయో అవి భగవంతుడికి చేరతాయి. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఒక మాట చెప్తున్నారు ఇక్కడ ప్రథమ మహారాజు ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడికి అగ్నిలో ఇవ్వబడినటువంటి ఆహుతుల ద్వారా కూడా సంతృప్తి చెందుతారో లేదో కానీ అదే ఒకవేళ మీరు కనుక వైష్ణవులకి, బ్రాహ్మణులకి, సాధు పురుషులకి కనుక మీరు కనుక అర్పిస్తే వాళ్ళకి అర్పించినప్పుడు వాళ్ళ ముఖం ద్వారా ఏదైతే వెళ్తుందో, వాళ్ళ నోట్లోకి ఏదైతే వెళ్తుందో దాన్ని భగవంతుడు ఇంకా స్వీకరిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనకి యజ్ఞంలో అర్పించిన దానికంటే కూడా బ్రాహ్మణులకి దానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకని అలా ఎందుకు అని అంటే అలా చేయటం వల్ల మనకి ఆయన భక్తుల సాంగత్యాన్ని విడవాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము, వేదోపదేశములను అనుసరించి వివిధ దేవతల పేరున భగవానికి ఆహారము నొసుకటకై యజ్ఞము నిర్వహింపబడెను. యజ్ఞ నిర్వహణమున ఇంద్రాయ స్వాహ, ఆదిత్యాయ స్వాహ అనుచు స్వాహ మంత్రములు ఉచ్చరింపబడుచుండెను. ఇంద్రుడు, ఆదిత్యుడు వంటి దేవతల ద్వారా భగవాని తృప్తిపరచుటకై ఆ మంత్రములు ఉచ్చరించబడెను. ఈ విషయమున భగవానుడే ఇట్లు పలికి ఉండెను. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయే శుర్వ,
తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్తః. నేనే వైకుంఠమున గాని యోగుల హృదయములలో గాని లేను, ఎచ్చట నా భక్తులు లీలా గానములలో నియుక్తులై ఉందురు అచ్చట నేను నిలిచి ఉందును అనగా భగవానుడు తన భక్తుల సాంగత్యమును విడడని తెలుసుకొనవలసి ఉన్నది. అగ్ని నిఖముగా జీవరహితమే అయినను భక్తులు మరియు బ్రాహ్మణులు మాత్రం దేవదేవుని సజీవ ప్రతినిధులై ఉన్నారు. కనుక బ్రాహ్మణులకు వైష్ణవులకు భోజనమిడుటై అనగా ప్రత్యక్షముగా దేవదేవునకు భోజనమును అర్పించుటయే అనగా యజ్ఞ నిర్వహణకు బదులు బ్రాహ్మణ వైష్ణవ సంతర్పణ చేయవలెనని తీర్మానించవచ్చును. ఏలయన ఆ విధానమే యజ్ఞము కన్నను ఉపయుక్తమై ఉన్నది. ఈ సిద్ధాంతమునకు అద్వైతాచార్యులు చక్కని ఉపమానమును నెలకొల్పిరి. తన తండ్రికి శ్రాద్ధ కర్మ చేసినప్పుడు ఆయన మొదట హరిదాస ఠాకూర్ను ఆహ్వానించి భోజనం పెట్టిరి. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాత కొంచెం. శ్రాద్ధ కర్మ ముగిసిన పిదప ఉన్నతుడకు బ్రాహ్మణునికి భోజనం పెట్టుట ఆనవాయితీ అయినను మహమ్మదీయుడైన హరిదాస ఠాకూరుకు ఆయన మొదట భోజనము పెట్టిరి. బ్రాహ్మణ సంఘమున తన స్థానమునకినే హాని చేకూర్చున్నటువంటి కార్యమును అద్వైతాచారులు ఎందులకు చేయుచున్నారని హరిదాసు అడిగెను. అంతటా అద్వైతాచారులు దానికి సమాధానముగా హరిదాసునకు భోజనం పెట్టుట ద్వారా కోట్లాది శ్రేష్ఠులకు బ్రాహ్మణులకు సంతర్పణ చేయుచున్నానని పలికిరి. ఈ విషయంపై ఏ బ్రాహ్మణునితోనైనను చర్చ జరుపుటకు ఆయన సిద్ధముగా నుండిరి. హరిదాస ఠాకూర్ వంటి విశుద్ధ భక్తునికి భోజనం పెట్టుట ద్వారా వేలాది మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలమును తాను పొందగలనని ఆయన నిరూపించదలచిరి. యజ్ఞాచరణంలో అగ్నిలో హవిస్సులను అర్పించుచుందురు, కాని అట్టి అర్పణము వైష్ణవులకు చేసినప్పుడు అది నిక్కముగా మరింత సార్థకము కాగలదు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. చాలా చాలా మంచి ఎగ్జాంపుల్ని ప్రభుపాదుల వారు గుర్తు చేశారు మనకి. సో ఇక్కడ హరిదాస్ ఠాకూర్ విషయాన్ని తీసుకొచ్చారు. మామూలుగా అయితే ఇక్కడ ప్రథమహారాజు చెప్పినటువంటి మాటను పట్టి చూస్తే కూడా ప్రథమహారాజు మాటకి కూడా ప్రామాణికత ఉంటుంది. ఎందుకంటే ఆయన భగవంతుడికి అవతారం కాబట్టి, భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం కాబట్టి ఆయన మాటలో చాలా ప్రామాణికత అనేది ఉంటుంది. మనం ఎవరి మాట నమ్మినా నమ్మకపోయినా ఇలాంటి భగవద్ అవతారాల మాటలు మాత్రం తప్పకుండా నమ్మాలి. ఎందుకంటే స్వయంగా భగవంతుడే మనకి ఉపదేశం ఇస్తున్నట్లు అనమాట. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు యజ్ఞం చేసినా పొందినటువంటి ఫలితాన్ని బ్రాహ్మణుడికి కనుక మీరు అర్పిస్తే మీరు పొందుతారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. అయితే బ్రాహ్మణుడికి ఒక ఎందుకు అంటే బ్రాహ్మణులు అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు చూడండి, నేను వైకుంఠంలోనూ ఉండను, లేకపోతే యోగుల హృదయంలోనూ ఉండను, నేను ఎక్కడుంటాను అంటే ఎక్కడైతే భక్తులు నా లీలల్ని గానం చేస్తారో నేను అక్కడ ఉంటాను, వాళ్ళ హృదయాల్లోనే నివసిస్తాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే భక్తులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు భగవానుడు. అందుకనే భక్తుడు, భగవంతుడికి భక్తుడైనటువంటి వాడికి, బ్రాహ్మణుడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి అని అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఎవరైతే భగవంతుడికి భక్తులో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఎవరైతే శాస్త్రాల ద్వారా భగవంతుడిని తెలుసుకోగలిగారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, అంటే బ్రాహ్మణత్వాన్ని కలిగినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కారు, బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందే చాలా సార్లు ప్రభుపాదుల వారు కూడా తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఎవరికైతే బ్రాహ్మణత్వం ఉంటుందో, ఎవరైతే భగవంతుడికి భక్తులో, ఎవరైతే వైష్ణవులో, వాళ్ళకి కనుక మీరు అర్పిస్తే కోట్లాది మంది బ్రాహ్మణులకి అర్పించినట్లే భగవంతుడికి కూడా అర్పించినట్లే. యజ్ఞంలో వేస్తే భగవంతుడు గ్రహిస్తారో లేదా కానీ బ్రాహ్మణులకు అర్పిస్తే మాత్రం అది భగవంతుడికి డైరెక్ట్ గా చేరుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే మనము శ్రాద్ధ కర్మలు కూడా చేస్తూ ఉంటాం కదండి, శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు కూడా ఇక్కడ అద్వైతాచారి కూడా ఆయన తండ్రికి శ్రాద్ధ కర్మ చేసినప్పుడు ఆ శ్రాద్ధ కర్మంలో మొత్తం ముందు బ్రాహ్మణులకి అర్పించాలి. సో బ్రాహ్మణులకి అర్పించిన తర్వాతనే ఆ శ్రాద్ధ కర్మ అనేది ఫలితం ఉంటుంది, లేదు అంటే కనుక శ్రాద్ధ కర్మ పూర్తి అయినట్టు కాదు. అలాంటప్పుడు మరి ఆ బ్రాహ్మణుడు తినాలి. సో అయితే ఎవరికి అర్పించారంట అంటే ఒక మహమ్మదీయుడికి అర్పించారు. అద్వైతాచారి తన తండ్రి యొక్క శ్రాద్ధం పెడుతున్నప్పుడు ఒక మహమ్మదీయుడికి ఆయన నైవేద్యాన్ని అర్పించడం అనేది జరిగింది, ప్రసాదాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ మహమ్మదీయుడు ఎవరు అని అంటే ఒక గొప్ప వైష్ణవుడు. అంటే మహమ్మదీయుడికి నేను నైవేద్యాన్ని పెడితే అది
అందరు బ్రాహ్మణులకి పండితులకి పెట్టిన దాంతో సమానము. ఆయన కులం రీత్యా మహమ్మదీయుడే కాని ఆయన గొప్ప వైష్ణవుడు, అందుకని ఆయనకి నేను పెట్టినటువంటిది భగవంతుడు స్వీకరిస్తారు అని అద్వైతాచార్య నమ్మారు. మరి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చాలా మంది ఆర్గ్యూ చేసి ఉంటారు, నువ్వు ఇది చాలా శాస్త్రానికి విరుద్ధంగా చేస్తున్నావు, నువ్వు ఒక బ్రాహ్మణుడికి పెట్టాలి లేదంటే కనుక నువ్వు భగవంతుడికి పెట్టాలి, అలాంటిది నువ్వు తీసుకెళ్లి మహమ్మదీయుడికి పెడుతున్నావు ఏమిటి అని చెప్పేసి ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేసినా కానీ అద్వైతాచార్య అందరినీ కూడా ఛాలెంజ్ చేశారు. అందరినీ ఛాలెంజ్ చేసి నేను ఈ ఈ మహమ్మదీయుడైనటువంటి ఈ వైష్ణవుడికి నేను పెట్టడం అనేటువంటిది కరెక్ట్, ఆ విషయంలో ఎవరితోటైనా ఎంత పండితులతోటైనా మాట్లాడి వాళ్ళ వాదాన్ని తిప్పి కొట్టగలిగినటువంటి సామర్థ్యం ఆయనలో ఉన్నది అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేశారు అన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఒక బ్రాహ్మణుడికి మనము ప్రసాదం పెట్టడంలో వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఒక నిజమైనటువంటి వైష్ణవుడు మరి ఏకాదశి రోజు ఏమీ తినరు కదండి. సో ఏకాదశి రోజు వాళ్ళు పూర్తిగా భక్తిలోనే ఉండిపోతారు, భగవంతుడి కోసం వాళ్ళు పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళు వాళ్ళ భౌతిక అవసరాలను కూడా తగ్గించేసుకుంటారు మరి వైష్ణవులు. మరి అలాంటి వైష్ణవులు ఏకాదశి రోజు ఎవరు తినరు కదండి. ఒకవేళ ఏకాదశి రోజు ఎవరైనా తిన్నటువంటి బ్రాహ్మణుడు ఉంటే వాడు భక్తుడు కాడు. అందుకని రాధారాణి మాతాజీ మీరు మ్యూట్ చేయాలి మాతాజీ. సో ఒకవేళ ఏకాదశి రోజు ఎవరైనా సరే తిన్నారనుకోండి, సో అలాంటి వాళ్ళు మనం భక్తులుగా పరిగణించకూడదు, వాళ్ళ భక్తులు అనడానికే లేదు. ఎందుకంటే ఏకాదశి రోజు తినడము అనేటువంటిది మహాపాపం. సో అలాంటి వాళ్ళని వైష్ణవులనే అనకూడదు. ఒకవేళ మనకి శ్రాద్ధ కర్మ పెట్టాల్సినటువంటి అవసరం, శ్రాద్ధ కర్మ పెట్టాల్సినటువంటి పరిస్థితి కనుక మనకి ఏకాదశి రోజు వచ్చింది అనుకోండి, ఏకాదశి రోజు శ్రాద్ధను పెట్టకూడదు. పెడితే అంటే ఏకాదశి రోజు చనిపోయినటువంటి వాళ్ళకి ఏకాదశి రోజు శ్రాద్ధం చేస్తారు కాబట్టి, సో ఏకాదశి రోజు శ్రాద్ధం చేయకుండా దాన్ని ద్వాదశి రోజు చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే ఆ రోజు బ్రాహ్మణులు తినరు, సో ఆ రోజు బ్రాహ్మణులు తినకుండగా ఆ శ్రాద్ధకర్మ పూర్తి అవ్వదు. ఆ శ్రాద్ధకర్మ చేసినా కానీ దాని ఫలితం మన పితృదేవతలకి అందదు. సో అది అందనప్పుడు ఆ రోజు చేసి కూడా ఫలితం ఉండదు. కాబట్టి ఏ భక్తుడు కూడా ఏకాదశి రోజు భుజించరు కాబట్టి వాళ్ళకి ఏకాదశి రోజు శ్రాద్ధకర్మ చేయకుండా ఉండడం మంచిది, లేదు అంటే శ్రాద్ధకర్మ చేసిన ఫలితం బూడిదలో పోసిన నీళ్లులాగానే అయిపోతుంది. సో కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవులు మాత్రం పూర్తిగా కర్మకాండకి పరిమితమైపోరు, బ్రాహ్మణులు మాత్రం చెయ్యొచ్చు అని చెప్తారు. బ్రాహ్మణులు ఏం చెప్తారంటే ఇది కర్మకాండ, పితృదేవతలకి నువ్వు పిండం పెట్టకపోతే నరకానికి వెళ్తావు అని అంటారు వాళ్ళు. సో పితృదేవతలకు పిండం పెట్టము అని అంటలేదు, పితృదేవతలకి పిండం ద్వాదశి రోజు పెడతాము అని అంటాం వైష్ణవులు. ఎందుకంటే వైష్ణవుల సిద్ధాంతం ప్రకారంగా ఏమిటి అని అంటే వైష్ణవులు భక్తి యోగంలో ఉంటారు, వాళ్ళు భక్తికి మించినది ఇంకొకటి ఉండదు. పితృదేవతల పిండం కంటే కూడా భక్తి అనేటువంటిది ఉత్తమమైనటువంటి స్థానం. ఇప్పుడు కర్మకాండని భక్తిని పక్కపక్కన పెట్టి ఏది గొప్ప కాదు అని అంటే కనుక భక్తికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అంటే భగవంతుడికి చేసేటువంటి పూజ, నువ్వు భక్తి యోగంలో ఉండి భగవంతుడికి కనుక భక్తియుత సేవ చేస్తే నువ్వు మళ్ళీ భూలోకంలోకి రావాల్సిన అవసరమే ఉండదు అని చెప్పేసి భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్తుంటే, బ్రాహ్మణులు ఏం చెప్తారు అని అంటే నువ్వు కర్మకాండలో నువ్వు తండ్రికి కనుక పిండం పెట్టకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్తారు. సో తండ్రికి పిండం పెట్టడం అనేటువంటిది కర్మకాండ. కర్మకాండలో ఉన్నటువంటి వాడు భగవద్ధామానికి వెళ్తారు అని చెప్పేసి భగవంతుడు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు, భగవద్గీతలోనూ చెప్పలేదు, లేకపోతే భక్తులు కూడా చెప్పలేదు, లేకపోతే భాగవతంలో కూడా ఎక్కడా కూడా రాలేదు. సో అది తెలుసుకోకుండా అంటే అది తెలుసుకోవాలి ముందు, కర్మకాండ ఏంటి భక్తి యోగం ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. సో ఒకవేళ మీరు పిండం పెట్టినా ఆ పిండం ఫలించదు, ఫలించినప్పుడు ఆ రోజు పెట్టినా కానీ అది వ్యర్థం. అందుకనే మనం ఏకాదశి రోజు ఒక్కసారి మాత్రం ఆలోచన చేయాలి, అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ద్వాదశి రోజు పెట్టుకోవచ్చు, ఏకాదశికి ద్వాదశికి మధ్య తేడా ఏం లేదు, మన దృష్టిలో వన్ డే. మనం పితృదేవతలకు పెట్టేటువంటి పిండం సంవత్సరానికి ఒకసారి పెడతాం. అంటే సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెడతాం అంటే దేవతాలోకాల యొక్క కాలం ప్రకారంగా సంవత్సరము అని అంటే మనకి సంవత్సరము అంటే వాళ్ళకి ఒక రోజు, కాబట్టి రోజు మనం పెట్టినట్టు ప్రతి సంవత్సరం మనం పిండం పెడితే పితృదేవతలకి రోజు పెట్టినట్టు అవుతుంది. అయితే ఏకాదశి రోజు పెట్టాల్సింది ద్వాదశి రోజు పెడితే ఎంత సమయం లేట్ అవుతుందండి వాళ్ళ దృష్ట్యా, అంటే ఒక 45 నిమిషాల పాటు లేట్ అవుతుంది వాళ్ళు తినడం.
సో ఏకాదశి రోజు పెట్టాల్సింది ద్వాదశి రోజు పెడితే 45 నిమిషాలు మాత్రమే వాళ్ళు తినడం లేట్ అవుతుంది. మనం ఎన్నిసార్లు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక అరగంట వెయిట్ చేయమని చెప్పలేదు? ఒక 45 నిమిషాలు ఒక గంట వెయిట్ చేయించలేదు మనం? మనం కూడా ప్రతిరోజు కరెక్ట్ టైానికి ఎక్కడ తింటున్నాము? ఒక అరగంట అటు ఇటు అవుతుంది కదా. సో ఏకాదశి రోజు పెట్టేది ద్వాదశి రోజు పెట్టినంత మాత్రాన పితృదేవతలకు పెట్టేటువంటి పిండం ఒక అరగంట గంట మాత్రమే లేట్ అయినట్టు వాళ్ళ దృష్టిలో. సో అలాంటప్పుడు దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి నష్టం కూడా లేదు, వాళ్ళు వెయిట్ చేస్తారు. సో మీరు పెట్టకపోతే, ఆ రోజు పెట్టకపోతే మంచి జరగదు, మీరు నరకానికి వెళ్తారు. ఈ మాటలన్నీ కూడా కర్మకాండాలో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఎక్కడా శాస్త్ర ఆధారం లేదు. శాస్త్ర ఆధారం లేనటువంటి విషయాల గురించి మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. కాబట్టి భక్తి యోగంలో ఉండాలి, మనం ఏ కర్మ చేసినా కానీ భక్తి యోగంలో ఉండాలి. అప్పుడే ఆ కర్మ వలన మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము, మనకి ఉత్తమ జన్మలు రాగలుగుతాయి. తప్ప భక్తి యోగంతో కంపేర్ చేస్తే పితృదేవతల పూజ కూడా తక్కువే. సో అలాంటప్పుడు భక్తి యోగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. నెక్స్ట్ శ్లోకం. యద్ బ్రహ్మ నిత్యం విరజం సనాతనం. యద్ధాతపో మంగళ మౌన సంయమై. సమాధినా బిభ్రతి హార్ధ దృష్టయే. యత్రేదమాదర్శ ఇవావభాసతే. మీదేమి అడప మాతాజీ చదువుతారు ఈరోజు? శ్రీదేవి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ చదువుతారా? చదువుతాను. వేద హరే కృష్ణ. వేదోపదేశములను శ్రద్ధ తపస్సు శాస్త్రీయ నిర్ణయములకు సంయమము ధ్యానముతో అంగీకరించడి కారణమున బ్రాహ్మణత్వమున బ్రాహ్మణుని దివ్యస్థితి నిత్యము కొనసాగగలదు. నిర్మలమగు దర్పణమున ముఖము స్పష్టముగా ప్రతిబింబించే రీతి ఆ విధముగా జీవితము యొక్క నిజమైన లక్ష్యము ప్రకాశించగలదు. సో వేదోపదేశములను శ్రద్ధ తపస్సు శాస్త్రీయ నిర్ణయములు సంయమనము ధ్యానముతో అంగీకరించడం కారణమున బ్రాహ్మణత్వమున బ్రాహ్మణుని యొక్క దివ్యస్థితి నిత్యము కొనసాగాలి. ఎందుకు వాళ్ళకి ఆ ఉన్నతమైనటువంటి స్థితి ఎందుకు ఉంది? ఎందుకు వాళ్ళకి అర్పిస్తే మంచి జరుగుతుంది? ఎందుకు వాళ్ళకి అర్పిస్తే భగవంతుడు ఇష్టపడతారు అనేటువంటి దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళు శాస్త్రీయ నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు సంయమనం ఉంటుంది, వాళ్ళు ధ్యానం చేస్తారు, వాళ్ళు భగవంతుడికి భక్తులు కాబట్టి, అందుకనే వాళ్ళు బ్రాహ్మణత్వ స్థితిలో ఎప్పుడూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్పిస్తే మంచిది అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా జీవితం యొక్క నిజమైన లక్ష్యము ప్రకాశించగలదు. నెక్స్ట్ భాష్యం. యజ్ఞాగ్నిలో హవిసులను అర్పించుట కన్నను బ్రాహ్మణునికి భోజనమిచ్చుట మిగుల స్వార్థ సార్థకమైనదని గడిచిన శ్లోకమును వివరింపబడినందున బ్రాహ్మణత్వం అనగానేమో ఎవడు బ్రాహ్మణుడో ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. యజ్ఞాచరణము కన్నను బ్రాహ్మణ సంవత్సరము ద్వారా మనుజుడు అధికమైన ఫలమును పొందగలిగలడనిది విషయమును అదునుగాగొని కలియుగమున కొందరు బ్రాహ్మణ యోగ్యతలు లేనప్పటికీ తమ బ్రాహ్మణ జన్మను ఆధారము చేసుకుని బ్రాహ్మణ భోజనమునకు తాము విశేషాధికారమును కలిగి ఉన్నామని పలుకుదురు. ఆ వర్గము వారిని నిజమైన బ్రాహ్మణుల నుండి వేరుపరచుటకు మృదువు బ్రాహ్మణులను గూర్చి బ్రాహ్మణ తత్వమును గూర్చి సరి అయిన వివరమును వసుగుచున్నాడు. ప్రకాశహీనమగు అగ్నివలే కేవలము జీవనార్థము మనుజుడు తన స్థానము యొక్క లాభమును బడయరాదు. భగవద్గీతలో వర్ణితమైనట్టి వేదసారమును గూర్చి బ్రాహ్మణుడు పూర్తిగా నిరిగి ఉండవలెను. వేదైచ సర్వేరహమేవ వేదహ్య. భగవద్గీత 15.15
వైదిక సారాంశము చర్మావగాహనము లేదా వేదాంత వేదాంతవగాహనము కృష్ణ సంబంధిత విజ్ఞానమే. నిజమునకు ఉన్న విషయమే అదియే. ఏలయన భగవద్గీత యందు వర్ణింపబడినట్లు జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః. శ్రీకృష్ణుణ్ణి యథారూపముగా అవగతము చేసుకునుటచే మనుజుడు పూర్ణుడై బ్రాహ్మణుడు కాగలడు. శ్రీకృష్ణుని పూర్వముగా మెరిగిన బ్రాహ్మణుడు సతతము దివ్య స్థితిలో నుండగలడు. ఈ విషయము కూడా భగవద్గీతలో 14.26 ఇట్లు ద్రోపరచబడినది. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతి తీత్వైత్వాన్ తాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితులు ఎందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుక్త సేవ ఎందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి గుణములను దాటి బ్రహ్మ భావనమును పొందును. ఓకే మాతాజీ, ఒక నిమిషం. ఓకే, సో ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో బ్రాహ్మణుడికి అర్పించటం వల్ల వచ్చేటువంటి లాభాన్ని తెలియజేశారు. యజ్ఞంలో అర్పించడం కంటే కూడా బ్రాహ్మణులకి సంతర్పణ చేస్తే కనుక ఎక్కువ లాభం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే మనం ఎక్కడ తప్పు చేస్తామో, ఎవరిని పడితే వాళ్ళని బ్రాహ్మణులు అనేసుకొని నేను బ్రాహ్మణులకి అర్పించేశాను, నాకు బ్రాహ్మణులకి అర్పించడం వల్ల కలగాల్సినటువంటి లాభం కలుగుతుంది అనేటువంటి భావనలో మనం ఎక్కడ ఉంటాము అని చెప్పేసి నెక్స్ట్ శ్లోకంలో ప్రథమహారాజు బ్రాహ్మణుడి యొక్క లక్షణాలను తెలియజేస్తున్నారు. ఎవరిని బ్రాహ్మణులు అంటారు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు అనమాట. సో ఎవరైతే భగవంతుణ్ణి తత్వత తెలుసుకోగలిగిన ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు అనేటువంటి విషయం చెప్తున్నారు. తత్వత తెలుసుకోవడము అనంటే కృష్ణుణ్ణి తత్వంతో కూడా ఎరిగి ఉండాలి, అంటే యథార్థంగా తెలుసుకుని ఉండాలి కృష్ణుణ్ణి. సో కృష్ణుని ఆ విధంగా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే బ్రాహ్మణులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి మాత్రమే మీరు సంతర్పణ చేయాలి, తప్ప వేరే ఎవరు పడితే వాళ్ళు నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి బ్రాహ్మణుడి యొక్క యోగ్యత నాలో ఉంది అని చెప్పేసి బ్రాహ్మణుడి స్థానంలో ఉండి పొందాల్సినటువంటి లాభాన్ని బ్రాహ్మణుడు కానటువంటి వాడు కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కలియుగంలో అలాంటి వాళ్ళందరినీ బ్రాహ్మణులుగా పరిగణించవద్దు. ఎవరికైతే భక్తుడు, ముఖ్యంగా భక్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వేదాల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అదన్నిటికీ అన్నిటినీ కూడా ఏం చెప్తుంది, వేదాల మొత్తం కూడా ఏం తెలియజేస్తున్నాయి అని అంటే భగవంతుడు గురించి తెలియజేస్తున్నాయి. మనకి భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం తెలియజేస్తున్నాయి, భగవంతుడికి మనకి ఉన్నటువంటి రిలేషన్ని తెలియజేస్తున్నాయి. మరి ఎవరైతే భక్తిలో ఉంటారో ఆ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ వేదాలను చదవకపోయినా కానీ భగవంతుడి యొక్క స్థితిని తెలుసుకోగలిగి భగవంతుడికి భక్తియుత సేవ చేస్తున్నాడు. అంటే వేదాల యొక్క సారం మొత్తం కూడా అదే, కృష్ణుడు భగవద్గీత మొత్తం చెప్పిన కంక్లూజన్లో అదే చెప్తున్నారు. సో నాకు సరెండర్ అవ్వు, నాకు భక్తి చెయ్యి, నన్ను మాత్రమే మనసులో ఉంచుకో, ఇలాంటి విషయాలన్నీ అనేక సార్లు కృష్ణుడు కూడా కంక్లూజన్ గా ప్రతి చాప్టర్లోనూ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అలాంటప్పుడు వేదాల యొక్క సారం కూడా అదే. సో దాన్నే జ్ఞానం అంటారు. నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే భగవంతుణ్ణి తెలుసుకోగలడు. అయితే అంటే ఇప్పుడు కలియుగంలో ఏ బ్రాహ్మణుడు కూడా శాస్త్రాలు చదవలేదు, ఏ బ్రాహ్మణుడు కూడా వేదాలన్నీ పూర్తిగా చదవలేదు. కాబట్టి మరి కలియుగంలో బ్రాహ్మణులే లేరు. కాబట్టి మనం ఎవరిని బ్రాహ్మణులుగా పరిగణించాలి అని అంటే భక్తులని బ్రాహ్మణులుగా పరిగణించవచ్చు. భక్తులకి మనము సంతర్పణ చేయవచ్చు. బ్రాహ్మణ సంతర్పణ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది భక్తులని ఎన్నుకొని చేయొచ్చు. అప్పుడు వాళ్ళు దివ్య స్థితిలోనే ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళకి భగవంతుడి యొక్క నిజస్థితి తెలుసు. కాబట్టి తత్వంతో భగవంతుడిని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అంటే భక్తులు మాత్రమే. కాబట్టి వాళ్ళ గురించి మనము తీసుకోవచ్చు అనమాట. అందుకని ఇక్కడ చూడండి, భగవద్గీతలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత, అంటే శ్రీకృష్ణుని యథారూపముగా అవగతము చేసుకుంటచే మనుజుడు పూర్ణుడైనటువంటి బ్రాహ్మణుడు కాగలడు. అంతేకాని పుట్టుకతోటి కులంతోటి బ్రాహ్మణుడు కాలేడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ, వేరే ఎవరైనా చదువుతారా? కళావతి మాతాజీ చదవన ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువున ప్రభుజీ. కళావతి మాత చదువు. హరే కనుక కృష్ణ భక్తుడే నిజముగా పూర్ణుడైన బ్రాహ్మణుడు. పారబడుట
కరెక్ట్ ప్రభుజది. పొరబడుట పారబడుట, మోహమునకు గురియగుట, మోసము చేయుట, అసమగ్రమగు ఇంద్రియములను కలిగి ఉండుట వంటి దివ్యము దివ్యముగా బద్ధ జీవనము యొక్క నాలుగు దోషముల నుండి విడివడి ఉండేది కారణమున అతని స్థితి దివ్యముగా నుండును. పూర్ణుడగు వైష్ణవుడు అనగా కృష్ణ భక్తి పరాయణుడు శ్రీకృష్ణుడు మరియు అతని ప్రతినిధిని అనుసరించి ఏ పలికెడి కారణమున ఎల్లప్పుడూ ఆ దివ్య స్థితితోనే ఉండగలడు. శ్రీకృష్ణుడు ఏది పలికినో సరిగ్గా అదే పలికెడి కారణమున వైష్ణవులు పలికెడి విషయము నాలుగు దోషములకు అతీతముగా నుండును. ఉదాహరణమునకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తననే ప్రతి ఒక్కరూ స్మరించవలెనని, ప్రతి ఒక్కడు తన భక్తుడు కావలెనని, తనకు నమస్కరింపవలెనని, తనను అర్చించవలెనని, చరముగా తనకే ఎల్లరూ శరణాగతులు కావలెనని పలికెను. ఈ విధముగా భక్తియుత కర్మలన్నీను దివ్యమైనది మరియు పారుపాటు మోహము మోసము చేయుట. ప్రభుజీ స్టాప్ చేయాలా? పొరపాటు మాతాజీ, పొరపాటు. ఓకే సారి. పొరపాటు మోసము మోహము మోసము చేయుట అసమగ్రత్వము వంటి దోషములకు అతీతమైనవి కనుక శ్రీకృష్ణ భగవానునికి విశుద్ధ భక్తుడై ఆ దేవదేవుని ఉపదేశములను ఆధారముగా చేసుకునే పలుకుచు భక్తి ప్రచారము కావించువాడు విరజం అనగా భౌతిక కల్మషుల దోషములకు దూరుడు అని తెలియబడును. అనగా నిజమైన బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడు వేద నిర్ణయముల పైననే భగవానుడే స్వయముగా తెలిపినట్టు వేద జ్ఞానము ఎల్లప్పుడూ ఆధారపడి ఉండును. కేవలము వేద జ్ఞానము ద్వారానే మనము పరతత్వము యొక్క వాస్తవమునకు స్థితికి తెలుసుకొనగలము. ఆ పరతత్వమే నిరాకార బ్రహ్మము. హృదయస్థ పరమాత్ముడు అంత్యమున పూర్ణ పురుషోత్తముడుగను భగవానుడు అనేది మూడు తత్వములుగా ప్రకటమగునవి శ్రీమద్ భాగవతమున వర్ణితమైనది. అనాది కాలము నుండి ఈ జ్ఞానము పూర్ణమై అలరారుచున్నది. బ్రాహ్మణ వైష్ణవ సంస్కృతి ఈ నియమము పైననే శాశ్వతముగా ఆధారపడి ఉండును. కనుక ప్రతి ఒక్కరూ వేదములను శ్రద్ధతో అధ్యయనము కావించవలెను. కానీ అది కేవలము స్వీయ జ్ఞానము స్వీయ జ్ఞాన ఉపార్జనము కొరకే గాన భగవద్వాక్యములను పైనను మరియు వేదముల పైనను పూర్తి శ్రద్ధతో ఆ జ్ఞానమును కర్మలను ప్రచారము చేయు నిమిత్తమై ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, సామాన్యంగా భౌతిక లోకంలో ఉండేటువంటి ప్రతి మనిషి ప్రతి జీవికి కూడా నాలుగు రకాల లోపాలు ఉన్నాయి. ఈ నాలుగు రకాల లోపాలు ఉండడం వలన మనం పొందేటువంటి జ్ఞానం ఈ లోపరహితంగానే ఉంటుంది. ఏమిటి ఆ లోపం ఏమిటి అంటే మనలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో ప్రతి మనిషికి ఏమి ఉంటుంది అని అంటే ప్రతి మనిషి పొరపాటు పడటం అనేది సహజం. పొరపాటు లేకుండా నేను ఈ పని చేశాను అని ఎవరు అనుకోరు, ఎవరు అనడానికి కూడా లేదు. పొరపాటు పడడం లేదంటే మోహానికి గురి అవడం అంటే దేని మీదైనా సరే ఇష్టం కలగడం, దేన్నైనా సరే మోహించడం, ఇవన్నీ కూడా మనిషిలో ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణం. ఇంకా అది కాక మోసం చేసే ప్రవృత్తి, ప్రతి మనిషిలోనూ మోసం చేసే ప్రవృత్తి ఉంటుంది. ఇంకొకటి అసమగ్రమైనటువంటి ఇంద్రియాలు. ఎందుకు అసమగ్రమైనటువంటి ఇంద్రియాలు అని అంటే మన కళ్ళు కొంత పరిధి వరకు మాత్రమే చూడగలుగుతాయి, ఆ పరిధి దాటితే చూడలేదు. అంటే ఆ కళ్ళు చూడగలిగినటువంటి పరిధి దాటి ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు లేదు అని మనం చెప్తాం, ఎందుకంటే మనకు కనపడదు కాబట్టి. అంటే మనకు కనపడనంత మాత్రాన అక్కడ వస్తువు లేనట్లు కాదు. ఇంకొకటి ఇప్పుడు మన కళ్ళకి ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, ఒక గోడ ఉందనుకోండి, గోడ వెనకాల ఏముందో మనకు కనపడదు. సో గోడ వెనకాల ఏముందో మనకు కనపడనంత మాత్రాన గోడ వెనకాల ఏమీ లేనట్లు కాదు. అంటే మన కళ్ళ ద్వారా మనం పొందేటువంటి జ్ఞానం లేదంటే మన ఇంద్రియాల ద్వారా మనం పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, మన చెవులైనా సరే వినగలిగేటువంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి శబ్దాన్ని మాత్రమే వినగలుగుతాయి. సో లేదంటే దూరం నుంచి ఏదైనా సౌండ్ ఉంటే కనుక అది వినలేదు. అంటే ఒక పరిమితి అనేది ఉందన్నమాట, అంటే మన ఇంద్రియాలకి పరిమితి ఉంది. కాబట్టి మనలాంటి ఇంద్రియాలను కలిగి ఉండి, అంటే పరిమితమైనటువంటి ఇంద్రియాలను కలిగి ఉండి
మనం ఈ ఇంద్రియాలతోటి తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం కూడా పరిమితమైనటువంటి జ్ఞానంగానే ఉంటుంది. కాబట్టి ఈ ఇంద్రియాలతోటి మనము భగవంతుడు గురించి, పరతత్వం గురించి కల్పనలు చేస్తే ఆ జ్ఞానము అనేటువంటిది పవిత్రమైన, అది అది పూర్తి జ్ఞానం కాదు. ఎందుకంటే మనలోనే లోపాలు ఉన్నాయి కాబట్టి. అందుకనే మనం ఆధారపడాల్సినటువంటిది దేని మీద ఆధారపడి మనము ఆ జ్ఞానాన్ని పొందాలి అని అంటే శబ్ద ప్రమాణం తీసుకోవాలి. అంటే మనం మన ఏ ప్రమాణం ద్వారా అయినా సరే మనం పొందినటువంటి జ్ఞానం అనేటువంటిది అసంపూర్ణమైనటువంటి జ్ఞానం కాబట్టి మనం జ్ఞానాన్ని శబ్ద ప్రమాణం ద్వారా పొందాలి. శబ్ద ప్రమాణము అనంటే, శబ్ద ప్రమాణము అనంటే వేదవాంగ్మయాలు, భగవద్గీత భాగవతం లాంటివి, అంటే భగవంతుడితోటి మాట్లాడబడినటువంటివి. అయితే భగవంతుడి ద్వారా పొందినటువంటి వాటిలో ఈ నాలుగు లోపాలు ఉండవు. సో భగవంతుడు ద్వారా పొందబడినటువంటి ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి వ్యక్తులతోటి రాయబడినటువంటివి కాదు, మనుషులతోటి ఇవ్వబడినవి కాదు. అందుకనే ఈ జ్ఞానంలో, ఈ శాస్త్రంలో ఈ ఈ లోపాలు అనేటువంటివి లేవు కాబట్టి ఇది పూర్తి జ్ఞానం. కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మనము అంటే ఈ వేదాల ద్వారా మాత్రమే భగవంతుడికి సంబంధించిన, పరతత్వంకు సంబంధించినటువంటి అన్వేషణ, పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనము పొందాలి. సో ఇది యాక్చువల్గా మరి భక్తుడు అనేటువంటి వాడికి మరి ఈ లోపాలు ఉండవా అని అంటే, ఈ లోపాలు భౌతికమైనటువంటి విషయాల పట్ల ఉండొచ్చేమో, కానీ ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అదొక ఉందో అది పరంపరలో తను గ్రహిస్తున్నటువంటిది, వేదాల ద్వారా తెలుసుకున్నటువంటిది. వేదాల ద్వారా చదివి తెలుసుకొనైనా తెలుసుకొని ఉండాలి, లేదు అంటే చదివినటువంటి గురువుల ద్వారా అయినా తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఈ భక్తుడు అనేటువంటి వాడు ఏదైనా విషయాన్ని గనక మనకి తెలియజేస్తే, ఆ భక్తుడు తెలియజేసినటువంటి విషయం మనోకల్పనలతోటి తెలియజేసింది కాదు, శాస్త్రంలో చూసి తెలియజేసింది, లేదు అని అంటే గురువుల ద్వారా, పరంపర ద్వారా పొందినటువంటి జ్ఞానమై ఉంటుంది. కాబట్టి అది ఇలా అంటే అసంపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. అందుకనే భక్తులు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు, అందుకనే భక్తులు భగవంతుడికి నచ్చుతారు. సో అందుకనే ఈ జ్ఞానం, ఈ జ్ఞానం కనుక మనకు ఉంటే ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళను మాత్రమే మీరు బ్రాహ్మణులుగా పరిగణించాలి అనేటువంటిది చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఈ శ్లోకములో మంగళ అనగా మంగళప్రదము అను పదము మిగుల ప్రధానమైనది. ఏది మంచిదో దానిని చేయుచు, ఏది మంచిది కాదో దానిని త్యజించుట మంగళము అనుచు పిలువబడునని శ్రీల శ్రీధరస్వామి వ్యాఖ్యానించిరి. ఏది మంచిదో అదానిని చేయుట అనగా భక్తియోగ నిర్వహణమునకు అనుకూలమగు సమస్తమును అంగీకరించుటయని, ఏది మంచిది కాదో అదానిని త్యజించుట అనగా భక్తియోగమునకు అనుకూలము కానట్టి సమస్తమును విడిచివేయుట అని భావము. మా కృష్ణ చైతన్యోదయమునందు ఈ నియమమును మేము నాలుగు నిషిద్ధ విషయములను అనగా అవివాహిక సంబంధము, మత్తు పదార్థములను స్వీకరించుట, జూదము, మాంసాహారము అను వాణ్ణి త్యజించుట ద్వారాను, మరియు హరే కృష్ణ మహామంత్రమును ప్రతిరోజు కనీసము 16 సార్లు జపమాల త్రిప్పుచు చేయుటను, రోజుకు 3 సార్లు గాయత్రీ మంత్ర జపధ్యానమును చేయుటను అంగీకరించుట ద్వారాను అనుసరింతుము. ఈ విధముగా మనుజుడు బ్రాహ్మణత్వమును, ఆధ్యాత్మిక శక్తిని పటిష్టముగా నుంచుకొనగలడు. ఈ భక్తియోగ నియమములను ఖచ్చితముగా పాటించుచు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే అనుచు మహామంత్రమును 24 గంటలు కీర్తించుచు మనుజుడు ఆధ్యాత్మిక జీవనమును నిశ్చయముగు పురోగతిని సాధించి అంధమున భగవానుని ముఖాముఖి గాంచుటకు పూర్తిగా యోగ్యుడు కాగలడు. వేదజ్ఞానమును అధ్యయనము చేయుటలోని లేదా అవగాహన చేసుకొనుటలోని చరమ లక్ష్యము శ్రీకృష్ణుని కనుగొనుటయే కనుక, పైన పేర్కొనబడిన రీతి వేద నియమములను అనుసరించువాడు ఆది నుండియే ఆ దేవదేవుని అనగా పరతత్వము
లక్షణములన్నింటినీ పరిశుద్ధమగు దర్పణమున ప్రతిబింబించిన తన ముఖమును మనుజుడు చూడగలిగిన రీతి అతి స్పష్టముగా గాంచగలడు. కనుక సారాంశమేమనగా, బ్రాహ్మణ వంశమున జన్మించినంత మాత్రము చేత బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాబోడు. దాని కొరకు అతడు శాస్త్రములందు పేర్కొనబడిన గుణములనన్నింటినీ కలిగి ఉండి తన జీవితమున బ్రాహ్మణత్వ నియమములను అనుసరించవలెను. ఆ విధముగా అతడు పూర్తిగా కృష్ణభక్తి పరాయణునిగానై కృష్ణుడననేమో ఎరుగలుగును. భక్తుడు ఏ విధముగా హృదయమున శ్రీకృష్ణుని నిరంతరము చూడగలుగునో బ్రహ్మ సంహితయందు ఇట్లు వివరింపబడినది. ప్రభుజీ అది శ్లోకం చదవమంటారా? ప్రేమాంజనశ్చురిత భక్తి విలోచనేన సంధ సదై హృదయేషు విలోయ విలోకయంతి బ్రహ్మచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం. హరే కృష్ణ ప్రభుజీ. నామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. విశుద్ధమగు కృష్ణ ప్రేమను పెంపొందించుకునుట ద్వారా భక్తుడు శ్యామసుందరునిగా తెలియబడు. ఆ దేవదేవుని తన హృదయమున నిరంతరము గాంచగలుగును. బ్రాహ్మణత్వము యొక్క పరిపూర్ణ స్థితి అదియే. ఓకే, సో బ్రాహ్మణుడు గురించి వివరించడం కోసం ప్రభుపాదుల వారు కూడా మనకి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎవరైతే ఎవరైతే భక్తి యోగానికి అనుకూలమైనటువంటివి మాత్రమే ఉంచి భక్తి యోగానికి అననుకూలమైనటువంటివి అంటే అనుకూలం కానటువంటి వాటిని వదిలేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుద్ధభక్తి స్థాయిలో నిలబడతారు. అందుకని మనకి భక్తి రసామృత సింధువులో ఈ విషయాన్ని తెలియజేయబడింది అనమాట. సో రూపగోస్వామి తెలియజేస్తారు, మనం ఏది త్యజించాలి అని అంటే ఏదైతే మనకి భక్తి చేయడానికి అడ్డమవుతుందో అలాంటివన్నీ వదిలేసేయాలి. ఏదైతే మనకి భక్తి చేయడానికి అనుకూలంగా ఉంటాయో వాటన్నిటిని కూడా మనం వదిలిపెట్టకూడదు. సో అది మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క ప్రవర్తన అలా ఉండాలి. సో అది ఒక భక్తుడు చేసేటువంటి మాట. అందుకనే మనకి కృష్ణ చైతన్య ఉద్యమంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు నియమాలు కొన్ని పెట్టారు. ఇవన్నీ కూడా వదిలేయాలి, ఇవన్నీ కూడా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు మనకి నియమించినటువంటి కొన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటిస్తూ ఉంటే కనుక మనము భక్తిలో అగ్రసరులం అవ్వగలుగుతాము, భక్తులుగా మారగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు. వాటిలో ముఖ్యంగా మనం వదిలేయాల్సినవి ఏమిటి అని అంటే అవివాహిక సంబంధము, మత్తు పదార్థాలను స్వీకరించుట, జూదమాడుట, మాంసాహారం. సో ఈ ఇవన్నీ కూడా భక్తికి అనుకూలమైనటువంటివి కావు. భక్తికి అనుకూలమైనటువంటివి ఏదైనా సరే మనం వదలకూడదు. భక్తికి అనుకూలం కానిది ఏదైతే ఉంటుందో అవన్నిటిని మనం వదిలేసేయాలి. అందులో ముఖ్యంగా చూడండి, మాంసాహారము, జూదమాడుట, మత్తు పదార్థాలను స్వీకరించుట, స్త్రీ సాంగత్యము అంటే అవివాహిక సంబంధము. సో ఇవి అనేటువంటి ఇవి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం భక్తిలో అగ్రసరలం అవుతాము. ఇవన్నీ అలానే ఉంటూ నేను భక్తిని కూడా చేయొచ్చు అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఏ గురువు కూడా అలా చేస్తే మీరు భక్తిలో అగ్రసరులు అవుతారు, భగవంతుణ్ణి పొందగలుగుతారు అనేటువంటి విషయం ఎవరు చెప్పరు. కాబట్టి మనం భక్తిలో ముందుకు వెళ్తున్నాము అనేటువంటి భావన ఉన్నది అని అనుకుంటే ఇలాంటివన్నీ కూడా మనము వదిలేయాలి. వదిలేస్తే ఇంకా ముందుకు వెళ్తాము, అప్పుడు మనం భగవంతుడికి కూడా నచ్చుతాం. అందుకనే భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారండి. హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉంటారు. వేదాధ్యయనం చేయటంలో పొందినటువంటి అవగాహన ఏదైతే ఉందో, అది చరమ లక్ష్యం ఏదైతే ఉందో, శ్రీకృష్ణ భగవాన్ని కనుగొనడం అనేటువంటిది ఏదైతే ఉందో, అవన్నీ కూడా ఈ భక్తుడి యొక్క హృదయంలో ఉంటాయి. వానికి పరతత్వం గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఈయన కూడా వేదాధ్యయనాలు చేసినటువంటి దాంతోనే సమానము. సో ఎవరైతే విశుద్ధమైనటువంటి భక్తిలో నిలబడి ఉంటారో అప్పుడు వాళ్ళు తెలుసుకోగలుగుతారు భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని, శ్యామసుందరుడుగా తెలుసుకోగలుగుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు కూడా భగవంతుణ్ణి అధ్యయనం చేయటం, భగవంతుణ్ణి తెలుసుకోవటం అనేటువంటి వివిధ దశల్లో వివిధ రకాలుగా మనము భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాము. మొదటగా మనము ఈ యొక్క ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి సమయంలో మనం మొదటగా మనం తెలుసుకోగలిగింది ఏమిటి అని అంటే మనం ఈ శరీరం కాదు, మనం ఈ ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. అది ఒక లెవెల్ నాలెడ్జ్. అంటే ఆత్మజ్ఞానం పొందినంత మాత్రాన ఆధ్యాత్మికంగా ముందుకు వచ్చేసినట్టు కాదు. ఈ ఆత్మ నేను అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం ఆత్మ స్థాయిలో మన కర్మలు ఉండాలి. అంటే ఈ ఆత్మ నేను అని తెలుసుకున్న తర్వాత దాని నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ ఏమిటంటే
ఆత్మని కూడా, ఆత్మ కూడా భగవంతుడి యొక్క అంశ. మరి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ కింటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఉన్నతమైనటువంటి స్థానంలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకోవడం. సో ఎప్పుడైతే ఇది తెలుసుకోగలుగుతామో ఇంకా మన నాలెడ్జ్ ఇంకా ఎక్కువ పెరిగినట్టు అనమాట. ఇంకా ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ లెవెల్కి ఏంటంటే ఇంకా నిరాకార బ్రహ్మం. సో నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో దీనికంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది నిరాకార బ్రహ్మమే అనేటువంటిదే ఈ భౌతిక విశ్వాన్ని మొత్తానికి కూడా ఇస్తున్నటువంటి వెలుగు. సో నిరాకార బ్రహ్మం అనేటువంటి భగవంతుడి నుంచి వస్తున్నటువంటి వెలుగు, భగవంతుడి శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు అని తెలుసుకోవడం నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్. నిరాకార బ్రహ్మంలోనే ఆగిపోకూడదు మన నాలెడ్జ్. అక్కడి నుంచే భగవంతుడి యొక్క శ్యామసుందర రూపం ఏదైతే ఉందో, శ్యామసుందర రూపం వరకు మన జ్ఞానం అనేది విస్తరించాలి. అంతేకాని ఏ లెవెల్లో నీ నీ యొక్క నాలెడ్జ్ ఆగిపోయినా, ఆ లెవెల్లో ఇంక ఇదే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము అని అనుకుని, ఆ లెవెల్లో నువ్వు అక్కడ జ్ఞానాన్ని ఇంతటితోటి చాలు ఇదే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అని అనుకున్నా కానీ అది అసంపూర్ణమైనటువంటి జ్ఞానమే అవుతుంది. అది సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎప్పటికీ కాదు. కాబట్టి కొంతమంది యోగులు పరమాత్మని ధ్యానం చేస్తారు. పరమాత్మని ధ్యానం చేసేటువంటి యోగులు ఎవరు కూడా భగవద్ధామానికి వెళ్ళరు. మహా అయితే బ్రహ్మలోకం వరకు వెళ్తారు. బ్రహ్మలోకంలో ఆయన బ్రహ్మతో పాటు కూర్చుంటారు. అక్కడ ఎప్పుడైతే సమస్త సృష్టి కూడా ప్రళయంలో వెళ్ళిపోతుందో అప్పుడు బ్రహ్మతో పాటు వాళ్ళు కూడా నిరాకారంలోకి వెళ్ళిపోతారు. అంటే భగవంతుని ధామానికి వెళ్ళేటువంటి అర్హత ఉన్న వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు, అర్హత లేనటువంటి వాళ్ళు నిరాకారంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ యోగులు వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అంటే నిరాకారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అంటే మన జ్ఞానం అనేటువంటిది నిరాకారం వరకు మాత్రమే పరిమితం అయిపోతే, నిరాకారంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఏమి శాశ్వతంగా భౌతిక లోకానికి రాకుండా ఏమి ఉండరు. వాళ్ళు మళ్ళీ తిరిగి భౌతిక లోకానికి వస్తారు. కాకపోతే వాళ్ళు భౌతిక లోకానికి తిరిగి రావాల్సినటువంటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కాలం పాటు వాళ్ళు నిరాకారంలోనే ఉండి ఆ తర్వాత వస్తారు. అంటే కొంతకాలం ఏదో రెస్ట్ తీసుకున్నట్టు అనమాట. అంతే. కాబట్టి అది నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అనేటువంటిది కైవల్యం అని అనుకుంటే అది తప్పు, అది కాదు. అంతకు మించినటువంటి జ్ఞానం అంటే మన జ్ఞానం ఏ లెవెల్లో ఉంది అని తెలుసుకోవడం అనమాట. ఇది అదే విషయం ఇక్కడ బ్రహ్మ సంహితలో కూడా మనకి తెలియజేశారు. భగవంతుణ్ణి భక్తుడు శ్యామసుందరునిగా తెలుసుకోగలుగుతాడు, ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకోగలుగుతారు, నిరంతరం ఆయన్నే చూస్తూ ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాడు నిజమైనటువంటి బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వాడు. బ్రాహ్మణత్వం యొక్క పూర్ణత్వ స్థితి అంటే అదే అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. నెక్స్ట్. తేషామహం పాద సరోజరేణు ఆర్యావహేయాధి కిరీటమాయు యం నిత్యధాభిభ్రత ఆశు పాపం నశ్యత్యముం సర్వగుణా భజంతి. రాజేశ్వరి మాతజీ చదువుతారా? చదువుతారు మాతజీ? బుక్ ఉందా మీ దగ్గర? ఉంది ప్రభుజీ, చదవండి. ఇచ్చట ఉన్నత స్థితులై ఉన్న ఆచార్యులారా, అట్టి బ్రాహ్మణులను మరియు వైష్ణవుల యొక్క పాదపద్మ ధూళిని జీవితాంతము నా కిరీటం దాల్చినట్టుగా మీరందరూ నన్ను ఆశీర్వదించుడు. అట్టి ధూళిని శిరమును దాల్చిన వాడు శీఘ్రమే సమస్త పాప ఫలము నుండి విముక్తుడై అత్యంతముగా వాంఛనీయుడు. సమస్త సమస్త సలక్షణములను పెంపొందించుకొనును. వైష్ణవుల యొక్క పాద పద్మాల యొక్క ధూళికి కూడా అంత పవర్ ఉంటుందండి. అందుకనే వైష్ణవుల యొక్క పాదాల నుంచి ఆ ధూళిని తీసి మనం తలకు రాసుకుంటే మనం పవిత్రం అయిపోతాం. సో అందుకనే మనము వృందావనం అట్లా వెళ్ళినప్పుడు అక్కడికి అందరూ వైష్ణవులు వస్తారు కాబట్టి అక్కడ మట్టిని మనము తలకు రాసుకోవాలి. అంత పవర్ ఉంటుంది అక్కడ మట్టికి. అందుకనే బ్రహ్మదేవుడు కూడా బృందావనంకి వచ్చేటువంటి వాళ్ళు, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బృందావనానికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆయన రావాలి అని అనుకుంటారు. అయితే అక్కడికి గోవర్ధన్ వస్తారు, తర్వాత యమునా రివర్ వస్తుంది, మరి శ్రీకృష్ణ భగవానుడితో సాహచర్యం పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు అందరూ వస్తారు. చివరికి బ్రహ్మదేవుడు కూడా నేను కూడా రావాలి అని అనుకుంటారు అనమాట. సో బ్రహ్మదేవుడు కూడా నేను కూడా రావాలనుకుంటే సరే నువ్వు రమ్మని కృష్ణుడు చెప్పినప్పుడు ఆయనకి ఏం చెప్తారు అని అంటే బ్రహ్మదేవుడు ఏం కోరుకుంటారంటే నేను ఒక
ఒక బృందావనం ఎంట్రన్స్ లో ఉండేటువంటి ఒక ఒక కొండలాగా నేను అవతరిస్తాను అక్కడ. అప్పుడు ఏ భక్తుడైనా సరే నా మీద నుంచి వెళ్తారు నీ దగ్గరికి, అంటే నా నా శిరస్సు మీద కాలు పెట్టి అప్పుడు నీ దగ్గరికి వెళ్తారు. అంటే ఆ వచ్చినటువంటి వైష్ణవుల యొక్క పాద ధూళి ఆయన తల మీద పడితే ఆయన పవిత్రం అయిపోతానని చెప్పేసి బ్రహ్మదేవుడు కూడా చివరికి నాకు వైష్ణవుల పాద ధూళి కావాలి అని కోరుకుంటారు. సో అది వైష్ణవుల పాదాల యొక్క ధూళికి ఉన్నటువంటి పవర్. కాబట్టి ఇక్కడ కూడా ప్రథ మహారాజు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆర్యులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆర్యులు అంటే ఎవరండి? ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఆర్యులకి ఎవరికైతే ధర్మ నియమాలన్నీ తెలుస్తాయో, ఎవరైతే శాస్త్రాన్ని పూర్తిగా చదివి ఉంటారో, ఎవరికైతే భగవంతుడికి భక్తులు అవుతారో వాళ్ళు ఆర్యుడు. సో ఈ ఆర్యులు యొక్క ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవుల యొక్క పాద పద్మ ధూళిని నా కిరీటాన్ని దాల్చే విధంగా మీరు నన్ను ఆశీర్వదించండి అనేటువంటి విషయాన్ని బుధ మహారాజు కోరుకుంటున్నారు. అలా చేస్తే మనలో అన్ని కూడా మంచి లక్షణాలు పెంపొందించబడతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ శ్లోకం? ఇది భావం భాష్యం ఎవరైనా చదువుతారా? వేరే ఎవరి దగ్గర ఉన్నాయండి బుక్స్? చదవనా ప్రభుజీ? నా చదివారు కదా మాతాజీ, మీరు చదవలేదా? నేను చదవలేదు, నేను చదవలేదు. చదవండి మాతాజీ. భాష్యం. దేవదేవుడగు శ్రీకృష్ణుని యందు అకుంఠితమగు శ్రద్ధ కలిగిన వాడు అనగా వైష్ణవుని విశుద్ధ భక్తుని యందు అకుంఠితమగు శ్రద్ధను కలిగి ఉన్నవాడు దేవతల మహాలక్షణములనన్నిటినీ పెంపొందించుకొను కొనునని చెప్పబడినది. యస్యాపి భక్తి భక్తిర్ భగవత్యం కించన సర్వైర్గుణై సత్ర సమాసతే సురాహ. భక్త ప్రహ్లాదుడు కూడా నైషామతి స్థావదురు రుమాంగ్రీం అని పలికెను. విశుద్ధ వైష్ణవుని పాదపద్మ ధూళిని శిరమున దాల్చనంత వరకు మనుజుడు దేవదేవుడు నేమో ఎరుగజాలుడు. ఇక దేవదేవుని ఎరుగని జీవితమే అసంపూర్ణముగా మిగిలిపోగలదు. అనేక జన్మముల తపోనుష్ఠానమును తావించి దేవదేవుడగు వాసుదేవుని పూర్తిగా అవగతము చేసుకొనిన పిమ్మట అతనికి సంపూర్ణ శరణాగతుడయ్యడి మహాత్ముడు దుర్లభుడై ఉండును. బ్రాహ్మణులు మరియు వైష్ణవుల యొక్క పాదపద్మ ధూళిని రాజు లేదా దేశాధినేత శిరమున దాల్చినచో అతని కిరీటము కేవలము పెద్ద బోపు మాత్రమే కాగలదు. అనగా రాజైన వాడు బ్రాహ్మణులు మరియు వైష్ణవుల ఆజ్ఞలను అనుసరించినచో లేదా బ్రాహ్మణ సంస్కృతిని పాటించినచో ప్రజలకు ఏమాత్రము. మాతాజీ మీరు రివర్స్ చదువుతున్నారు. అక్కడ బ్రాహ్మణుల మరియు వైష్ణవుల పాద పద్మ ధూళిని రాజు లేదా దేశాధినేత శిరమున దాల్చనిచో, దాల్చనిచో కాదు దాల్చనిచో, మరియు వైష్ణవుల ఆజ్ఞలను అనుసరించనిచో లేదా బ్రాహ్మణుల సంస్కృతిని పాటించనిచో అనగా రాజైన వాడు బ్రాహ్మణుల మరియు వైష్ణవుల ఆజ్ఞలను అనుసరించినచో లేదా బ్రాహ్మణ సంస్కృతిని పాటించినచో ప్రజలకు ఏమాత్రము లాభమును చేకూర్చజాలక కేవలము దేశమునకు పెనుభారమే కాగలడు. కాని పృథు మహారాజు దర్శనీయుడగు పరిపాలకులని ఆదర్శనీయుడగు పరిపాలకునికి చక్కని ఉపమానమై ఉన్నాడు. హరే కృష్ణుడు. సో ఏ రాజు అయితే వైష్ణవులకి సేవ చేయడు, ఏ రాజు కిరీటం మీద బ్రాహ్మణుల యొక్క పాద పద్మ ధూళి ఉండదో, సో ఆ రాజుకి ఉన్నటువంటి కిరీటం అంటే ఆ భారం ఏదైతే అది ఏదైతే ఉంటుందో అది భారంగానే మిగిలిపోతుంది, కానీ అది సరి అయినటువంటి పరిపాలనా విధానం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. మృగమహారాజు ఆదర్శనీయమైనటువంటి రాజు అనేటువంటి విషయం ఇక్కడ ఎందుకు అర్థమవుతుంది అని అంటే మృగమహారాజు స్వయంగా వైష్ణవుల యొక్క పాదపద్మ ధూళి తన కిరీటం మీద ఉండాలి అని కోరుకున్నారు. అందుకు అక్కడ ఉన్నటువంటి ఆర్యులందరినీ కూడా ప్రార్థించారు, ఆర్యులందరూ కూడా ఆశీర్వదించాలి అని కోరుకున్నారు. కాబట్టి మృగమహారాజు ఆదర్శనీయమైనటువంటి రాజు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. గుణాయనం శీల ధనం కృతజ్ఞం. వృద్ధాశ్రయం సంవృతణే సవృణతే అనుసంపదః.
प्रसीदतां ब्रह्मकुलं गवाञ्च प्रसीदतां ब्रह्मकुलं गवाञ्च जनार्दनः सानुचरश्च मह्यम् श्रीदेवी मद काजा श्रीदेवी मद चलो हरे कृष्ण प्रभुजी चलो मद जी हरे कृष्ण శీలమే సంపదగా కలిగియుండి కృతజ్ఞుడయుండి అనుభవజ్ఞులైన వారిని ఆశ్రయించి బ్రాహ్మణ యోగ్యతలను పొందిడువాడు జగత్తు యొక్క సమస్త ఐశ్వర్యములను బడయును. కనుక దేవదేవుడు మరియు అతని అనుచరులు బ్రాహ్మణుల ఎడ గోవుల ఎడ నా ఎడ ప్రసన్నులు కాగలరని వాంఛించుచున్నాను. సో ఎవరైతే బ్రాహ్మణులు యోగ్యత కలిగినటువంటి వాళ్ళకి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళకి ఆశ్రయిస్తారో వాళ్ళు జగత్తులో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలని పొందినట్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మనము బ్రాహ్మణులని గోవులని ఆశ్రయిస్తామో బ్రాహ్మణులని ఆశ్రయించడం అంటే బ్రాహ్మణులు చెప్పినటువంటి అడుగుజాడల్లో నడవడం, అది బ్రాహ్మణులను ఆశ్రయించడం అంటే బ్రాహ్మణులను గౌరవించడం, బ్రాహ్మణుల యోగక్షేమాలు చూడడం, బ్రాహ్మణులు ఇచ్చినటువంటి సూచనలను పాటించడం. ఏ రాజు అయితే ఇలా చేస్తారో ఆ రాజుకి సమస్త లోకాలలో ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం కూడా ఉన్నట్లే. అందుకనే ఇప్పుడు పరీక్షణ్ మహారాజు కానీ లేకపోతే యుధిష్ఠరుడు కానీ లేకపోతే ఈవెన్ పృథ మహారాజు కానీ సమస్త సృష్టిని పాలించగలిగారు. సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి అని అంటే వాళ్ళు ముఖ్యంగా శుద్ధ భక్తులు అయి ఉండడం వల్ల, వాళ్ళు బ్రాహ్మణులను గౌరవించి ఉండడం వల్ల. అలా లేకపోతే వాళ్ళకి అంత ఐశ్వర్యం వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే కృష్ణ భగవానుడు స్వయంగా నియమించగలిగారు అని అంటే వాళ్ళు ఎంత భక్తులైతేనో నియమిస్తారు. ధర్మరాజుని ఎన్నుకున్నారు, ఆయనే సమస్త సృష్టికి రాజు అవ్వాలి అని చెప్పేసి, సమస్త భూమండలానికి రాజు అవ్వాలి అని చెప్పేసి. తర్వాత పరీక్షణ్ మహారాజును కూడా ఆయనే ఎన్నుకున్నారు. అందుకనే ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే పరీక్షణ్ మహారాజుని రక్షించారు. ఎందుకు రక్షించారు? ఎందుకు అంటే ధర్మరాజు తర్వాత మళ్ళీ ఆయనే రాజు కావాలి అని కృష్ణుడు కోరుకున్నారు కాబట్టి. అందుకనే పరీక్షణ్ మహారాజును కూడా ఆయనే ఎంచుకున్నారు, ధర్మరాజును కూడా ఆయనే ఎంచుకున్నారు. అందుకనే వాళ్ళ పక్షంలో ఉండి వాళ్ళని గెలిచే విధంగా చూసి వాళ్ళని వాళ్ళకి పట్టాభిషేకం చేయించి ఆ తర్వాత ద్వారకకి వెళ్ళారు ఆయన. సో అది అంటే భగవంతుడు ఎవరిని కోరుకుంటారు, ఎవరికి అన్ని రకాల ఐశ్వర్యాలు ఇస్తారు, భగవంతుడు ఎవరిని చూసి ప్రసన్నం అవుతారు అని అంటే ఎవరైతే బ్రాహ్మణులను గౌరవిస్తారో బ్రాహ్మణులను ఆశ్రయించుకుంటారో వాళ్ళని చూసి భగవంతుడు ప్రసన్నం అవుతాడు. చదువు భాష్యము. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ అను ప్రార్థనతో అర్చింపబడును. దేవదేవుడు బ్రాహ్మణులను బ్రాహ్మణ సంస్కృతిని అంతేగాక గోవులను ఆదరించుననియు మరియు పరిరక్షించుననియు ఈ విధముగా స్పష్టమగుతున్నది. అనగా ఎచ్చట బ్రాహ్మణులు బ్రాహ్మణ సంస్కృతి ఉండునో అచ్చట గోవులు మరియు గోరక్షణము అనేది విషములు సంభవమగును. బ్రాహ్మణులు గాని బ్రాహ్మణత్వములు గాని లేనట్టి సంగమున గోవులు సాధారణ పశువుల వలె భావించబడి వధించబడును. దానిచే మానవ నాగరికతయే బలికాగలదు. శ్రీకృష్ణుడు ఎల్లవేళలా గోవులతోనూ తన భక్తులతోనూ కూడియుండును. కనుక ఋతు మహారాజు గవాం అని ప్రత్యేకముగా పేర్కొనుట విశ అనగా దేవదేవుడు శ్రీకృష్ణుడు ఏనాడు ఒంటరి వాడు కాడు. చదువు హరే కృష్ణ. శ్రీకృష్ణుడు ఏనాడును ఒంటరి వాడు కాడు. కనుకనే పృథు మహారాజు సానుచరశ్చ అని పలికెను. దేవదేవుడు ఎల్లవేళలా భక్తులను అనుయాయులను కూడియుండునని అది సూచించును. ఓకే. సో కృష్ణ భగవానుడు కూడా మనం ప్రార్థనలు ఏం చేస్తామండి, కృష్ణ భగవానుడికి కూడా మనం ఒక మంత్రం ఏం చదువుతాం అంటే నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇది మనం చదివేటువంటి మంత్రాలు. అంటే మాతాజీ చెప్పండి. మాతాజీ ఓకే. కృష్ణుడిని కూడా మనం అలానే అర్చిస్తాం. ఎందుకు అర్చిస్తాము అని అంటే కృష్ణుడు కూడా స్వయంగా బ్రాహ్మణులని గోవులని సంరక్షించారు కాబట్టి బ్రాహ్మణులని గోవుల్ని సంరక్షించటము అనేటువంటిది
మన యొక్క ధర్మం ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు భగవంతుడు మనతో ఉంటారు. అందుకనే భగవంతుడు ఏమి ఎప్పుడు ఒంటరిగా ఉండిపోయి ఉండరు. భగవంతుడు ఎప్పుడు కూడా ఇలాంటి భక్తులతోటి బ్రాహ్మణులతోనే ఉంటారు, గోవులతోనే ఉంటారు. కాబట్టి ఇవి చాలా విశేషమైనవి. ఎప్పుడైతే మనం భక్తిలో ఉండమో అప్పుడు మనము వీళ్ళని, ఈ గోవుల్ని పూజింపదగిన వాటిగా మనం పరిగణించము. అందుకనే వాటిని మనము భక్షిస్తూ ఉంటాం అనమాట. అందుకనే గోవుల్ని తినడము అనేటువంటిది సంస్కృతి ఎందుకు వచ్చింది అంటే, మనం కృష్ణుని మర్చిపోయాం కాబట్టి, కృష్ణు నుంచి దూరం అయిపోయాం కాబట్టి మనం చివరికి గోవులను కూడా చంపేసేటువంటి పరిస్థితికి వచ్చేసాం అనమాట. చదవండి మాతాజీ. భక్తుడు దేవతల సమస్త సద్గుణములను పొందగలడు. అతడు సమస్త సద్గుణములకు నిధి వంటి వాడు. అతని ఏకైక సంపద సచ్ఛీలమే. అతడు సదా కృతజ్ఞుడై ఉండెను. భగవత్ కరుణకు కృతజ్ఞతను కలిగిండుట బ్రాహ్మణుల మరియు వైష్ణవుల లక్షణములలో ఒకటి. భగవానుడే సమస్త జీవులను పోషించుచు వారి అవసరములను తీర్చుచున్నాడు కనుక ప్రతి ఒక్కరూ అతని యొక్క కృతజ్ఞతా భావమును కలిగి ఉండవలను. వేదముల యందు కఠోపనిషత్తులో చెప్పబడినట్లు ఏకో బహూనాం యో విదదాతి కామాన్ అని చెప్పబడినది. అనగా పరమనిత్యుడు ఒకడే జీవులందరి సమస్త అవసరములను తీర్చుచున్నాడు కనుక భగవాను యొక్క కృతజ్ఞత కలిగిన జీవుడు నిక్కముగా సమస్త సద్గుణ శోభితుడగును. వృద్ధాశ్రయం అను పదము కూడా ఈ శ్లోకమున ప్రధానమైనది. వృద్ధుడు అనే పదము ఇచ్చట జ్ఞానమునందు అగ్రసరుడైనటువంటి వాణిని సూచించును. వయోవృద్ధులు మరియు జ్ఞానవృద్ధులు అనుచు వృద్ధులలో రెండు రకముల వారు కలరు. జ్ఞానమునందు పురోగమించిన వాడే నిజముగా వృద్ధుడు. కేవలం మనస్సు పెరిగినంత మాత్రమున, వయస్సు పెరిగినంత మాత్రమున ఎవడను వృద్ధుడు కాజాలడు. జ్ఞానవృద్ధుని ఆశ్రయించిన వాడు బ్రాహ్మణుని సమస్త సద్గుణములను బడిసి ఉత్తమ నడవడికలో సుశిక్షితుడు అగును. మనుషుడు నిజముగా సద్గుణములయందు సద్గుణములను పొంది భగవత్కరుణకు కృతజ్ఞుడై ప్రామాణికుడు గురువును ఆశ్రయించినప్పుడు సమస్త ఐశ్వర్యములను బడయగలడు. అట్టివాడే బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడు అనబడును. కనుకనే ప్రథమహారాజు భగవదనుచరులు, భక్తులు, వైష్ణవులు, బ్రాహ్మణులు, గోవులతో పాటుగా భగవాను ఆశీర్వాదములను అనుగ్రహమును వేడుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. నెట్ ప్రాబ్లం ప్రభుజీ. ఓకే మరి పర్వాలేదు. సో ఎప్పుడైతే మనము ఇలాంటి ఒక బ్రాహ్మణ స్థితిలో ఉంటామో అప్పుడు మనము భగవంతుల్లో ఉన్నటువంటి అన్ని గుణాలని కూడా మనం పొందుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మనము సాధువులుగా మారుతామో, ఎప్పుడైతే మనం భక్తులుగా మారుతామో అప్పుడే మనకి భగవంతుల్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు కూడా. అందుకనే జీవులందరికీ కూడా సమస్త అవసరాలని తీర్చేటువంటిది భగవానుడే. అలాంటి భగవానుడికి మనం కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండి భగవంతుడు కృతజ్ఞతాభావాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనకి ఈ సద్గుణాలన్నీ కూడా వస్తాయి అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినటువంటి వృద్ధాశ్రయం అనేటువంటి విషయానికి మీనింగ్ ఏం చెప్తున్నారంటే, ఈ ఈ వయస్సు పెరగడము అనేటువంటిది, ఈ శరీరం యొక్క వయస్సు పెరగడం తోటి పెరిగినటువంటి వల్ల మనకి వయస్సులో ఉన్న వయసు పెరిగినటువంటి వృద్ధుడు అని మీనింగ్ కాదు. ఎవరికైతే ఎక్కువగా జ్ఞానాన్ని అర్జించి ఉంటాడో, జ్ఞానంలో ఎక్కువ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాడు నిజమైనటువంటి వృద్ధుడు అని చెప్తున్నారు అనమాట. అంటే జ్ఞాన వృద్ధుడు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే ఓకే మాతాజీ, ఇక్కడ వరకు కూడా ప్రథమహారాజు యొక్క ఉపదేశాలు కంప్లీట్ అవుతాయి. ఇంకా మైత్రేయ ముని ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి రేపు. సో రేపు ఈ అధ్యాయం కంప్లీట్ చేద్దాం. ఈ అధ్యాయం కంప్లీట్ అయితే నెక్స్ట్ అధ్యాయం ప్రథమహారాజు కుమారగణాన్ని కలుసుకుంటాం. ఇది ప్రథమహారాజు చరిత్రలో లాస్ట్ అధ్యాయం. సో ఆ తర్వాత ప్రచేతసుల కథ స్టార్ట్ అవుతుందండి. చాలా బాగుంటుంది ప్రచేతసుల కథ. రుద్రగీత అంటారు, అంటే శివగీత అంటారు కదండి. సో శివగీత కూడా ప్రచేతసుల కథలోనే వస్తుంది. సో శివుడు కూడా ఒక వైష్ణవుడే అని చెప్పడానికి ఈ రుద్రగీత మనకు తెలియజేస్తుందండి. సో శివుడు ఏ విధంగా వైష్ణవుడు, శివుడి యొక్క ఒకవేళ శివుడిని గురువుగా అంగీకరిస్తే శివుడు ఏం చెప్తారు. మనము శివభక్తులం మేము, విష్ణు భక్తులం మేము అని చెప్పి, మనం వైష్ణవులు మేము అని చెప్పేసి బయట మాట్లాడుతూ మేము శివాలయాలకి వెళ్ళము, లేకపోతే శివుడిని అగౌరవంగా చూస్తాము, శివుడిని అంటరాని వాడిగా చూస్తాము అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వినాల్సినటువంటి ఒక నిజమైనటువంటి ఒక అధ్యాయం మనకి స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో. సో శివుణ్ణి ఎందుకు వైష్ణవుడు అంటారు? ఒక వైష్ణవుణ్ణి గౌరవించినటువంటి వాడు ఇంకొకడు వైష్ణవుడే కాడు. సో శివుణ్ణి గౌరవించకుండా మనం భక్తిలో ఎలా ముందుకెళ్తాం? అది సాధ్యమే కాదు. సో శివుణ్ణి అగౌరవపరిచేటువంటి వాడు, శివాలయానికే వెళ్ళను అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు నిజంగా వైష్ణవులుగానే పరిగణింపబడరు. కాబట్టి శివుడి యొక్క గొప్పతనాన్ని మనకి ఇంతకు ముందు కూడా మనకి
సతీదేవి స్టోరీలో మనకి శివుడి యొక్క గొప్పతనం పూర్తిగా తెలిసిపోయింది. అక్కడ కూడా మనకి శివుడు ఎంత గొప్ప వైష్ణుడు, శివుడిని అగౌరవిస్తే సతీదేవి తండ్రి ప్రజాపతి అయినటువంటి ఆయనకి ఏం జరిగిందో మనం చూసాం. సో ఆయన మొత్తం పతనం చెందేశారు. సో అది శివుడిని అగౌరవపరిస్తే అన్ని అంత రియాక్షన్స్ ఉంటాయి. కాబట్టి మనము శాస్త్రాలు చదవాలి, శాస్త్రాలు చదివి ఒక వైష్ణవుని గౌరవించడం అనేటువంటిది తెలుసుకోవాలి. వైష్ణవుల్లో శివుడు కూడా ఒకడు. సో శివుడు మొదటి వైష్ణవుడు కాబట్టి శివుడిని కూడా గౌరవించాలి. శివుడినే ఒకవేళ గురువుగా అంగీకరిస్తే శివుడు ఆ శిష్యుడికి ఏం చెప్తాడు అనేటువంటి విషయం ఈ ప్రచేతసుల కథలో మనకి తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజుకి ఇక్కడ ఆపుదాము. మాతాజీ సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. పృథు మహారాజు ప్రజలకు ఇంకా ఇంకా ఈ విధంగా చెప్తున్నాడండి, యజ్ఞం వలన పొందేది కొంచెమే, అంటే అది భగవంతునికి చేరుతాయి. కాకపోతే ఎప్పుడైతే మనము వైష్ణవులకి, సాధువులకి, బ్రాహ్మణులకి అర్పిస్తామో అవి ఎక్కువ లాభం వస్తుంది. యజ్ఞంలో వేసే అభిషేల కన్నా బ్రాహ్మణులకి, సాధు పురుషులకి ఇచ్చేదే చాలా మంచిది అని చెప్పుకున్నాము. అదే విధంగా భక్తుడు ఎప్పుడైనా కానీ భగవంతుడు వైకుంఠంలోనో ఎక్కడనో ఉండడు. ఎక్కడైతే భక్తి జరుగుతుందో ఆ భక్తి చూడ్డానికి కూడా ప్రభు వస్తూ ఉంటాడు అని తెలుసుకున్నాము. అదే విధంగా బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని చాలా చాలా చెప్పారు. అంటే గుణరీత్యా బ్రాహ్మణులు అండి, అది కులరీత్యా కాదు. అందుకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇవాళ ప్రభుజీ చెప్పారు, అద్వైతాచార్యులు. ఎందుకంటే ఆయన ఫస్ట్ శారదకర్మలలో ఫస్ట్ ఆయన పిలిచినటువంటి ఒక మహమదీయుడైనటువంటి హరిదాస్ ఠాకూర్ కి పిలిచి పెట్టాడు. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే అంత ఇంపార్టెంట్ వైష్ణవులకి ఇచ్చారు అని తెలుసుకున్నాము. అదే విధంగా బ్రాహ్మణులు, ఇంకా పృథు మహారాజు ఎవరిని బ్రాహ్మణులు అంటారు, బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని కూడా చక్కగా వివరించడం జరిగింది. అంటే త్వరలో కృష్ణుని, ఎవరైతే కృష్ణ తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళే నిజమైన బ్రాహ్మణులని, కులాన్ని కాదు గుణరీత్యా బ్రాహ్మణులు అవుతారని తెలుసుకున్నాము. భక్తులకి అయితే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి మనము బ్రాహ్మణ సంతర్పం అనేది చెయ్యవచ్చు అని కూడా ఇవాళ మనం తెలుసుకున్నాము. అదే ప్రతి మనిషి కూడా మనం జీవితంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, మోసము తెలుసో తెలియక చేస్తూ ఉంటాము. కాబట్టి ఇంద్రియాలు కూడా పరిమితమైనవి, మొత్తం మనం అన్ని చూసి తెలుసుకోలేము. అందుకని భగవంతుని ద్వారా వచ్చిన శాస్త్రాలు, అంటే భగవంత్ ఔపార్షయాలు, అంటే భగవంతుడు చెప్పినటువంటివే వినాలి. అది మనకి మోర్ అథెంటికేటెడ్ అని తెలుసుకున్నాము. భక్తి చేయడానికి అయితే ఎప్పుడైతే భక్తుడు మనము భక్తి చేస్తూ ఉంటామో అనుకూలంగా ఉన్నాయి. భక్తి చేయడంలో ఏం అనుకూలంగా ఉంటాయి అవన్నీ చేయాలి, భక్తి చేయడానికి కష్టంగా ఉన్నవన్నీ కూడా వదిలేయాలని తెలుసుకున్నాము. ముఖ్యంగా 4 ప్రిన్సిపల్స్ అంటే తప్పకుండా ఒక మనం పాటించాల్సింది భక్తి చేయడంలో. మత్తుమందును తీసుకోవడము, జూదా మాదడు ఆడడము, మళ్ళీ మాంసాహార భక్షణ, అవివాహిక సంబంధాలు అనేవి వాటికి చాలా చాలా దూరంగా ఉండాలని మళ్ళీ ఒకసారి ఇవాళ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవన్ నామాన్నే స్మరిస్తూ భగవంతున్నే కొలుస్తూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా శ్యామసుందరుడుగా తెలుసుకోవడం జరిగింది భగవంతుణ్ణి అని తెలుసుకున్నాము. ఆత్మజ్ఞానం అంటే భక్తిలో కూడా ఒక్కొక్క రకంగా పురోగతి చెందుతూ వెళ్ళాలి. అప్పుడు కేవలం ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రమే సరిపోదు, ఆ తర్వాత పరమాత్మ గురించి తెలుసుకోవాలి. అంతకు తెలిసిన సరిపోదు నెక్స్ట్ లెవెల్ కి, అంటే నిరాకార బ్రహ్మం, ఆ తర్వాత ఫైనలీ శ్యామసుందర రూపాన్ని తీసుకునే వరకు ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి. అప్పుడే మనము భగవంతుడికి సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది దేవాది దేవుడికి అత్తరగా అవ్వే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రహ్మ, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు ప్రభుజీ, బ్రాహ్మణులను గౌరవించాలి, గోవులను గౌరవించాలి, పూజించాలి. ఇవి ఋజు మహారాజు ప్రత్యేకంగా వాళ్ళని రక్షించాలని కూడా చెప్పారు. అదే విధంగా సాధువులుగా భక్తులుగా ఎవరైతే మారి ఉంటారో వాళ్ళ దగ్గరనే భగవంతుడు వస్తాడు అని కూడా తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.